ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఆధార్ ప్రాధికార సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నందన్ నీలేకని ఐఐటి బాంబేకి 315 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విద్యా సంస్థకు పూర్వ విద్యార్థి అయిన ఆయన ఐఐటి బాంబేతో తనకున్న 50 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా ఈ విరాళం అందించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఐఐటి బాంబే సంస్థలో కల్పించేందుకు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ విరాళం అందజేసినట్లు తెలిపారు. అంతకుముందు ఇదే సంస్థకు 85 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. 1973లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఐఐటి బాంబేలో చేరిన నీలేకని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందారు.